ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యానాలు వీక్షకులకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. రండి, ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయము చివరి ప్యాసేజీ అంటే 28వ వచనం నుంచి 34వ వచనం వరకు ధ్యానాంశంగా మనం చూద్దాం. ఈ 28వ వచనం నుంచి మనకు ఎవరు కనిపిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు దయ్యాలు పట్టిన వ్యక్తులు సమాధుల్లో ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిపోయి ఆ దయ్యాల నుంచి వాళ్ళని విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. ఇది మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి 34వ వచనం వరకు ఉంటుంది. అయితే మొదటి వచనాన్ని మనం చూస్తే 28వ వచనాన్ని, ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమును వెళ్ళలేకపోయాను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం సమాధుల్లో నివసించే ఈ ఇద్దరు వ్యక్తుల కోసమే ఎంతో రిస్క్ తీసుకొని ఆయన వచ్చినట్టుగా చూస్తాం. తర్వాత వాళ్ళని దయ్యాల నుంచి విడిపించిన తర్వాత, వాళ్ళని స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళటం కూడా మనం చూస్తాం. 18వ వచనాన్ని చూస్తే, యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించను. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతోమంది తన దగ్గరకు వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తూ వాళ్ళకి ఎన్నో బోధలు చేస్తా అంత బిజీ షెడ్యూల్గా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధుల్లో నివసించి ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ జనసమూహాన్ని చూసి మేము అద్దరికి వెళ్ళాలి, దోణులు రెడీ చేయండి అని శిష్యులు చెప్పినప్పుడు ఒక దోణి వాళ్ళు రెడీ చేస్తారు. ఆ దోణికి వెళ్ళి ఆ దోణిను తీసుకొని గదరేనీయుల ప్రాంతం అంటే ఆ దేశానికి వీళ్ళు చేరుకుంటారు. ఈ దయ్యాలు పట్టిన వ్యక్తుల్ని విడిపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా అంటే కపెర్నహూములో ప్రవేశించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహాలను చూసి వాళ్ళని వదిలిపెట్టి ఇద్దరు వ్యక్తుల కోసమే పర్సనల్ కేర్ తీసుకొని వీళ్ళిద్దరి కోసమే ఈ ప్రాంతం వచ్చినట్టుగా చూస్తాం. ఈ పని అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని బాగు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన తన ప్రాంతమైన తన పట్టణానికి కపెర్నహూముకి తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతమైన దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన పర్సనల్ కేర్ తీసుకుంటాడు, ప్రతి వ్యక్తి మీద ఆయన శ్రద్ధ తీసుకుంటాడు, వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకుంటాడు అనేది దీనిలో మనకు అర్థమవుతుంది. రండి, వీళ్ళ గురించి మనం చూద్దాం. అయితే ఈ దయ్యాలు పట్టిన వ్యక్తుల గురించి మనం చెప్పుకోబోయే ముందు ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు పరిచయం కాకముందు అంటే యేసుక్రీస్తు వీళ్ళని వీళ్ళ దగ్గరికి రాకముందు వీళ్ళ జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ జీవితం ఎలా మారింది అన్న కోణంలో మనం దీన్ని ధ్యానిద్దాం. ఇదే అంశాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20వ వచనాల్లో కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మాత్రమే మార్కు ప్రస్తావించాడు. వీళ్ళిద్దరిలో వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. అక్కడేమో గదరేనీయుల దేశం అన్నాడు, ఇక్కడేమో గెరాసేనుల దేశము అన్నారు, రెండు ఒకటే. ఇది అన్యులు ఉండే ప్రాంతం, దేవుణ్ణి ఎరగని వ్యక్తులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడే, అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు అనేది ఆయన తీసుకునే వ్యక్తిగత శ్రద్ధను బట్టి మనకి అర్థమవుతుంది. ఆయన యూదులకు మాత్రమే కాకుండా యోధేతరులకు కూడా వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకుంటూ, వాళ్ళ అక్కర్లు తీరుస్తూ, వాళ్ళని స్వస్థపరుస్తూ, వాళ్ళకి బోధనలు అందించుతూ వాళ్ళకు కూడా ఆయన రక్షణకారకంగా ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఆ గెరాసేనుల దేశానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు వచ్చారో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లోనే వాసం చేసేటవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేశాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను, ఉగ్రులేనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను అని మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి జీవితంలోనికి రాకముందు తన కండిషన్ ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తుల కండిషన్ ఎలా ఉందంటే, వాళ్ళకి భయంకరమైన ఉగ్రత ఉంది, అంటే ఉగ్రులుగా ఉన్నారు, కోపం రౌద్రం ఎక్కువగా ఉంది. అంతేకాదు వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే సమాధుల్లో నివసిస్తూ ఉన్నారు, సమాజంలో లేరు. బట్ వాళ్ళు ఎక్కడున్నారంటే సమాధుల్లో, అడవుల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత చాలాసార్లు అనేక మంది వాళ్ళని సాధుపరచడానికి, కంట్రోల్ చేయడానికి
వాళ్ళ శక్తి సరిపోక గొలుసులతో కూడా వాళ్ళని బంధించినట్టుగా చూస్తున్నాం. గొలుసులతో బంధించబడినప్పటికీ వాళ్ళు ఉగ్రులైనందున ఆ గొలుసుల్ని తుత్తునీలుగా తెంపేసేసి వాళ్ళ మీద అరుపులు కేకలు గట్టి గట్టి గరుచుకుంటూ వెళ్తూ ఉంటాం చూస్తున్నాం. కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినా కానీ వాళ్ళు తెంపుకుంటున్నారు, తుత్తునీలుగా వాటిని చేసేస్తున్నారు, ఎవరు వాళ్ళని సాధుపరచలేకపోతున్నారు. ఐదో వచనంలో చూస్తే వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. ఏం చేస్తున్నాడంటే రాత్రింబగళ్ళు కొండల్లో ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు, అడవుల్లో ఉంటున్నారు, సమాజంలో వాళ్ళు కలవట్లేదు. అంతేకాదు వాళ్ళు రాళ్ళు తీసుకొని వాళ్ళ శరీరాలను వాళ్ళే గాయపరుచుకుంటున్నారు. అంటే నొప్పి బాధ కూడా వాళ్ళు సెన్స్ చేయలేని స్థితిలో ఉన్నారు. అంటే హోప్లెస్ కండిషన్, వాళ్ళ మైండ్ వాళ్ళ స్వాధీనంలో లేదు. చాలా అపిత్రాత్మలు వాళ్ళల్లో ఉన్నాయి, దెయ్యాలతో వాళ్ళు పీడించబడతా ఉన్నారు. కంట్రోల్ చేద్దామని ప్రజలు వెళ్తే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టడం కానీ లేకపోతే గొలుసులు తెంపేసుకొని వాళ్ళ మీదకి ఉగ్రతతో పరిగెత్త వాళ్ళ మీద పడటం కానీ మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ వాళ్ళని చేవిడి చేశారు. అంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, సొసైటీలో కొంతమంది క్లోజ్ సర్కిల్ ఉండొచ్చు, బట్ అయినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. హోప్లెస్ కండిషన్లో వీళ్ళు సమాధుల్లోకి కొండల్లోకి అడవుల్లోకి పారిపోయారు. బట్ వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఆలోచించినా వాళ్ళు వీళ్ళని బాగు చేసే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. ఈ కండిషన్ యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తి జీవితంలోనికి ఎంటర్ కాకముందు ప్రవేశించకముందు ఎలా ఉన్నారంటే వాళ్ళకి కింద మనం చూస్తాం, బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై ఉన్నాడు అన్నట్టుగా మనం చూస్తాం 15వ వచనంలో. అంటే బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నారు, ఒంటి మీద నూలు పోకోలేదు. గమనించండి, బట్టలు లేని వ్యక్తులు సమాజంలో ఉంటే ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. మనుషులు ఎవరు ఒక వ్యక్తి వస్త్రాలు లేకుండా సమాజంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఉండనివ్వరు ఎవరినైనా సరే మనం చూస్తే. అంటే అంత భయంకరమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. బట్టలు లేవు, వాళ్ళకి మనసులో నెమ్మది లేదు, అసలు వాళ్ళ స్వాధీనంలో వాళ్ళే లేరు, రాళ్లతో గాయపరుచుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటున్నారు, రక్తం కారుతున్న బాధ వాళ్ళకి తెలియనంతగా వాళ్ళు రక్తంతో పాటు ప్రాణం పోయే స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ దాన్ని కూడా వాళ్ళు సెన్స్ చేయలేక హోప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళని కంట్రోల్ చేద్దామని గొలుసులతో కట్టేసిన గొలుసులు తెంపుకొని వెళ్ళిపోతున్నారు. ఒంటి నిండా గాయాలే, పచ్చిపుండ్లే, దిగంబరత్వంగా ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు, సమాజంలో లేరు, వాళ్ళు సమాధుల్లో ఉన్నారు, కొండల మధ్యలో అడవుల మధ్యలో వాళ్ళు కేకలు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఎవరో వాళ్ళ ఆ ఏరియాకి వెళ్ళటానికి కూడా భయపడేంత స్థితిలో వాళ్ళు అక్కడ బిహేవ్ చేయటం మనం చూస్తున్నాం. అయితే అందరూ ఆ వ్యక్తుల గురించి పట్టించుకోలేదులే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇద్దరు వ్యక్తుల కోసమే పనిగట్టుకొని దోని తీసుకొని అద్దరికి వెళ్ళి గదరనీయుల దేశం వెళ్ళిపోయి వీళ్ళిద్దరి కోసం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మారిందనేది మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గదరనీల దేశం వచ్చి ఆ సమాధుల ఏరియాలోకి వచ్చే రాగానే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేసాడు, నమస్కారం చేశాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దు అని నీకు దేవుని పేరిట ఆనబెట్టుచున్నానని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపెట్టి పో అని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గద్దించారో మొదట ఆ వ్యక్తి నమస్కారం చేసి యేసుక్రీస్తు ప్రభువారికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు చూడండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అంటే తనలో ఉన్న అపవిత్రాత్మలకి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు, లేకపోతే దేవుడు, ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడో కూడా తెలుసు. మా ఇంకా సమయం రాలేదు కదా, టైం ఉంది కదా నువ్వు సిల్లులో చనిపోవటానికి, ఇప్పుడే మాతో నీకేంటి, మమ్మల్ని బాధపరచొద్దు అని బిగ్గరగా కేకలు వేసి ఆయనకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు 9వ వచనంలో అడుగుతున్నారు, నీ పేరేమని వాడిని అడుగగా వాడు నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి. అంటే తన పేరు ఏమని చెప్తున్నాడంటే సేన. సేన అంటే కొన్ని వందల సైన్య సమూహాలు అన్నమాట. అంటే చాలా దెయ్యాలు తనలో ఉన్నాయి. ఒక దెయ్యం ఏమంటుందంటే నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకో అంటుంటే వాడు తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఇంకో లోపల ఉన్న దెయ్యం
నువ్వు గట్టిగా బిగ్గర బిగ్గరగా కేకలు వేయి భయంకరంగా అంటే వాడు బిగ్గరగా అరుస్తున్నాడు. మరొక దెయ్యం నువ్వు రాళ్ళతో ఇతరులను కొట్టంటే ఇతరులను కొడుతున్నాడు. ఇంకొక దెయ్యం ఆ గొలుసులను తెంపేయమంటే తెంపేస్తున్నాడు. ఇంకొక దెయ్యం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈ విధంగా తన స్వాధీనంలో లేని ఒక వ్యక్తి, మేము సేన అంటే మేము అనేకులు ఈ వ్యక్తిలో నివాసం ఉంటున్నాం అంటే ఆ వ్యక్తిని సాతాన్ ఏం చేస్తారంటే వాడికున్న అల్టిమేట్ టార్గెట్, వాడి ఉద్దేశం ఏంటంటే ఎవరిని మింగుదామని గద్దించు సింహంలాగా తిరుగుతూ ఉంటాడు. అంటే దెయ్యాలు అనగానే మనకు రెండు కొమ్ములు వేసుకొని వాళ్ళు ప్రత్యక్షం అవ్వరు, కానీ వాడు దురాత్మ, వాడు కంటికి కనిపించడు కానీ మనుషుల్ని తన స్వాధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈ లోక రాజ్యాలు వాడి స్వాధీనంలో ఉన్నాయి. మనుషులకు జీవపుడంబాన్ని, శరీర ఇచ్చల్ని, లేకపోతే చూపుల ద్వారా వచ్చే ఇచ్చల్ని, జీవపుడంబాన్ని వాడు మనుషుల్లోకి చొప్పిస్తూ తన స్వాధీనంలోనికి తీసుకొస్తూ ఉంటాడు. ధనాపేక్షతోనూ, విగ్రహారాధనతోనూ, మరొక విధమైన దేవునికి విరోధమైన కార్యాలు మనుషుల చేత చేపించి అల్టిమేట్గా వాళ్ళని ఇబ్బందులకు గురిచేసి నరకానికి తనతో పాటు తీసుకువెళ్ళాలనేది సాతాను లేకపోతే దయ్యం యొక్క ముఖ్యమైన గోల్ అయి ఉంది. ఆ ఉద్దేశంతో నీ వ్యక్తిని స్వాధీనపరుచుకున్నారు. సాతాను ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నాడో ఆ వ్యక్తి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు సాతాను ఒక రిక్వెస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు 10వ వచనంలో, తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని, ఆయనను మిగులు బతిమాలను, ఆ దేశం నుంచి మమ్మల్ని పంపించొద్దు, ఇంకా మా టైం రాలేదు, ఇంకా ఉంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే కొండ దగ్గర పందుల మంద మేస్తూ ఉంటే ఆ పందుల్లోకి ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దుకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాటికి సెలవీయగా ఆ అపిత్రాత్మలు వాని విడిచి పందుల్లో ప్రవేశించాయి. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూడండి, సాతాను ఒక వ్యక్తిలో ప్రవేశించిన తర్వాత పూర్తిగా తనని స్వాధీనం చేసుకొని అల్టిమేట్గా తనని చంపేయాలి, మరణానికి తనను గురి చేయాలి, తద్వారా వీడు నరకానికి వెళ్ళాలి అన్న సంకల్పంతో వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామని తిరుగుతూ ఉంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మమ్మల్ని పందుల్లోకి ప్రవేశించు, ఈ దేశం నుంచి మమ్మల్ని పంపించొద్దని యేసుక్రీస్తు ప్రభువుని రిక్వెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కొన్ని 100ల సంఖ్యలో పందులు మేస్తూ ఉంటే ఆ పందుల్లోనికి మీరు ప్రవేశించండి అని ఆజ్ఞాపిస్తే ఈ వ్యక్తిని విడిచిపెట్టి వెంటనే ఆ పందుల్లోనికి ప్రవేశించినప్పుడు ఈ పందులు ఏం చేస్తున్నాయి చూడండి. పందులు వెంటనే ఇమీడియట్గా ఈ వీటి ప్రభావానికి లోనైపోయి సముద్రం వైపు తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయాయి. అంటే కొన్ని నిమిషాలు లేట్ అయిపోయినా, కొన్ని సెకండ్లు లేట్ అయిపోయినా ఈ దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే మరణానికి చాలా దగ్గరగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణ గడిలో సమీపించిన ఈ ఇద్దరు వ్యక్తుల కోసం, సమాజం వదిలేసింది, కుటుంబం వదిలేసింది, బంధువులు వదిలేశారు, రక్త సంబంధికులు ఉండొచ్చు, బహుశా వాళ్ళు వదిలేశారు, అందరి చేత విసర్జించబడి ఎవరూ గుర్తు చేసుకోవటానికి వీల్లేనంత స్థితిలో సమాధుల్లో, కొండల్లో, అడవుల్లో బట్టలు లేకుండా గాయపరుచుకుంటూ, ఎవరైనా కనిపిస్తే గాయాలు చేస్తూ, అరుస్తూ, కేకలేస్తూ హీన స్థితిలో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వీళ్ళిద్దరిని బాగు చేస్తున్నాడో గమనించాలని ప్రేమపూర్వకంగా మీకు నేను విన్నవిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దయ్యాలు ఆ వ్యక్తిని విడిచిపెట్టిపోయాయో ఇప్పుడు ఈ వ్యక్తి జీవితం ఎలా టర్న్ అయిందో మనం చూద్దాం. చూడండి 14వ వచనం చూస్తే, ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి జనులకు తెలియజేసిరి. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇదిగో ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అంట. ఆ వ్యక్తి వచ్చేసి సమాధుల్లో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల్ని సందర్శించి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న దయ్యాలని వెళ్ళగొట్టి ఈ పందుల్లోకి ప్రవేశపెట్టాడు, ఈ పందులు సముద్రంలో పడి చచ్చిపోయాయి, ఆ వ్యక్తులు బాగానే ఉన్నారు అని గ్రామాల్లో పట్టణాల్లో తిరిగి పందులు మేపేవాళ్ళు చెప్తే వాళ్ళందరూ వచ్చేసారు, చూడటానికి వచ్చారు, గుంపులు గుంపులుగా వచ్చారు. 16వ వచనం మనం చూద్దాం, 15వ వచనం చూద్దాం. జనులు జరిగినది చూడవెళ్ళి, అంటే ఈ పందులు మేపుచున్న వారు సమాచారం అక్కడ తెలపంగానే వాళ్ళు కూడా జనులు దూర ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి పట్టణాల నుంచి వచ్చారు. చాలాసార్లు ఇద్దరిని చూశారు, దయ్యాలు పెట్టిన వ్యక్తుల్ని ఎంత హీన స్థితిలో ఉన్నారో ఇదివరకు వాళ్ళ జీవితం తెలుసు. బట్ ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఆ వ్యక్తి ఉన్న స్థితిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు చూడండి. 15వ వచనంలో జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని, చూడండి యేసుక్రీస్తు తన జీవితంలోనికి రాకముందు బట్టలు కట్టుకోలేనంత హీన స్థితిలో తనున్నాడు, దిగంబరత్వంలో తనున్నాడు, బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండిట చూచి భయపడిరి.
చూడండి ఎంత మార్పు తనలో వచ్చిందంటే రివైవల్ చేంజ్ అంటాం, విప్లవాత్మకమైన మార్పు ఈ దయ్యాలు పట్టిన వ్యక్తుల్లో రావటం మనం చూస్తున్నాం. ఇదివరకు తన బ్రతుకు ఎలా ఉంది ప్రజలు చూశారు, ఇప్పుడు తన బ్రతుకు ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం చూసి ఏం చేస్తున్నారంటే భయపడిపోయారు. అంటే ఎంత మార్పు తనలో వచ్చిందంటే జనులు అతను చూసి తన జీవితాన్ని చూసి భయపడిపోయేటంత మార్పు. అంటే అదేదో ప్రాణహానితో కూడుకున్న భయం కాదు, కానీ దేవుని ఎడల హానర్తో లేకపోతే గౌరవప్రదమైన భయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ వ్యక్తి ఇదివరకే ప్రశాంతంగా కూర్చుంటాం వాళ్ళు ఎన్నడూ ఎరగలేదు. ఉగ్రతతో ఉగ్రులుగా కేకలు వేస్తూ అరుచుకుంటూ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని కొట్టుకుంటూ ఇసిరేసుకుంటూ అంత నెమ్మదిలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని స్వస్థ చిత్తుడై అంటే సంపూర్తిగా విడుదల పొంది యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటాం చూసినప్పుడు జనులు భయపడిపోయారు. చూడండి సమాజంలో ఉన్న వ్యక్తి ఏమో సమాజం వాళ్ళని సమాధుల్లోకి పంపించింది. ఈ సమాధుల దగ్గర ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు కలుసుకొని సమాధి నుంచి ఎక్కడ తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోటం మనం చూస్తున్నాం. అంటే కేరాపడ్ర సమాధులు ఉన్నది కాస్త యేసుక్రీస్తు ప్రభు వారు పాదాల దగ్గరకు వచ్చాడు. అంతేకాదు ఇంకా తన జర్నీ ఎలా ఉందో చూడండి 16వ వచనంలో జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను, నీ దగ్గర ఉంటాను ప్రభు అని అన్నాడు. ఎందుకంటే సమాధుల్లో నుంచి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు పాదాల దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి వెళ్ళబోతుంటే నేను కూడా నీ అంట వస్తాను ప్రభు అని బ్రతుకులు ఆడుకుంటున్నాడు. జనులు ఏమన్నారంటే అయ్యా నువ్వు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపో, మేము మా బ్రతికేదో మేము బ్రతుకుతాం, నువ్వు మా ప్రాంతం రావడానికి వీల్లేదు, నువ్వు మీ ప్రాంతం వెళ్ళిపో, కపెర్నహూం వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభువారిని బతిమాలితే ఆయన విడిచిపోమని ఆయన్ని బతిమాలుకుంటే ఆయన వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారు. చూడండి జనులు వెలుగును ప్రేమించకుండా చీకటిలో ఉంటూ చీకటినే ప్రేమిస్తూ వీళ్ళ చీకటి క్రియలు వెలుగులో బయటపడతాయేమని చెప్పి వెలుగైన యేసుక్రీస్తుని దగ్గరికి వాళ్ళు రావట్లేదు. ఆయన వీళ్ళ దగ్గరకు వచ్చినా వీళ్ళ దగ్గర ఉండనివ్వట్లేదు. మనుషుల పాపస్థితి, పాపం యొక్క పర్యవసానం ఎంత హీనంగా ఉందో చూడండి. ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ఉండనివ్వాల్సింది పోయి నువ్వు మా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపో, మా బ్రతికేదో మేము బ్రతుకుతాం, మా స్థితి ఏదో మేము అనుభవిస్తామని మనుషులు నేటి దినాల్లో కూడా రక్షకుణ్ణి తిరస్కరించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు తెలిసెక్కిమైంది వాళ్ళ మధ్య నుంచాడు. దేవుడెవరో విశదపరచడానికి జ్ఞానాన్ని వాళ్ళ మధ్య వదిలేశాడు. సృష్టిని గురించి ఆలోచించడం వలన మనుషులు దేవుని గురించి అర్థం చేసుకుంటారని చూడండి. రోమిలకు రాసిన పత్రిక చూస్తే 18వ వచనంలో మొదటి అధ్యాయంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకముల నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలిసెక్కిమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులయ్యన్నారు. అంతేకాదంట మరి వారిని దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మయంపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు విరుదలైపోయారు. ఎందుకని మనుషులు దేవుణ్ణి తెలుసుకోవట్లేదంటే వారి అవివేక హృదయం అంధకారం అయిపోయిందంట. దేవుడు తెలిసెక్కిమైందంతా వాళ్ళ మధ్యలో ఉంచేశాడు. తన అదృశ్య లక్షణాలు అంటే తన నిత్యశక్తి, కానీ దేవుడు ఎంత శక్తి సంపన్నుడు, ఆకాశాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, సూర్యుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సూర్యుడు మండుచున్న అగ్నిగోళంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు, నేటికిని ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. తన శక్తి పోయిందని ఎప్పుడు మనం అనుకోం, తన వెలుగునిస్తాడో లేదని మనం అనుకోం. ఎందుకంటే దేవుడు అంత సర్వశక్తిమంతుడు. తను సృష్టించబడిన వస్తువులను గురించి మనం ఆలోచిస్తూ ఉంటే వాటిని సృష్టించిన సృష్టికర్త గురించి మనకి అర్థమవుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన నిత్యశక్తి తెలుసు, తన దేవత్వం కూడా తెలుసు. దేవుడు ఉన్నాడు అని మనుషులకు అర్థమయ్యే స్థితిలోనే ప్రపంచంలో ఉన్న వస్తువులను గురించి ఆలోచించినప్పుడు తేటపడుతున్నవి. కాబట్టి రేపొద్దున దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు నన్ను గణపరచలేదేంటి అని శిక్ష విధిస్తే, నరకానికి పంపిస్తూ ఉంటే ప్రభా నీ గురించి మాకు ఎవరో చెప్పలేదు అంటానికి కూడా చాలనంత నిరుత్తరమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మయంపరచలేదు. ఇందాక మనం చూసాం కదా యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళ దగ్గరికి వస్తే నువ్వు మా మధ్యలో ఉండటానికి వీల్లేదు, నీ ప్రాంతం నువ్వు వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడి నుంచి వాళ్ళు పంపించేట మనం చూస్తున్నాం. ఎందుకని దేవుణ్ణి ఎరిగి దేవునిగా మయంపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. జనులు నరకానికి వెళ్ళలేదు ఎందుకంటే దేవుణ్ణి ఎరగక కాదు, ఎరిగి దేవునిగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రోజున
యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి బోధకుడిగా యాక్సెప్ట్ చేస్తారు, మంచి టీచర్ అండి, ఆయన మంచి టీచింగ్స్ ఇచ్చాడు సొసైటీకి లేకపోతే ప్రపంచానికి అంటారు. ఆయన ఒక ప్రవక్తను యాక్సెప్ట్ చేస్తారు, ఆయన ఒక టీచర్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆయన ఒక మనిషిని యాక్సెప్ట్ చేస్తారు. బట్ చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా మన మధ్యకు వచ్చాడనే సంగతి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేను తప్ప మీరు పరలోకరాజ్యం వెళ్ళలేరు, నేను కూడా ఒక దేవుణ్ణి అని అనకుండా నేనే దేవుణ్ణి, లేకపోతే నేనే మార్గాన్ని పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్లేదు, నేనే సత్యాన్ని, అయాం అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. కాబట్టి దేవుణ్ణిగా యాక్సెప్ట్ చేయకుండా లేకపోతే దేవుడు అని తెలిసి కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడికి యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి రేపొద్దున తీర్పు దినంలో వాళ్ళు జడ్జిమెంట్లో చేతులు కట్టుకొని నిలబడతారు. ఈ ప్రజలు అదే చేశారు, దేవుణ్ణి వాళ్ళ మధ్యన ఉండనేయకుండా నువ్వు వెళ్ళిపో, మా చీకటి బ్రతికేదో మేము బ్రతుకుతాం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని పంపిస్తే స్వస్థపరచబడిన ఈ వ్యక్తి ఎంత కృతజ్ఞతగా మాట్లాడుతున్నాడు చూడండి. దోనెక్కినప్పుడు, రెడీ యేసు ప్రభువు వెళ్ళిపోటాన్ని దోనెక్కినప్పుడు 18వ వచనంలో, దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను, కానీ ఆయన ఏమంటున్నాడు 19వ వచనంలో, ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి సెలవిస్తున్నాడు. దయ్యాలు పట్టిన వ్యక్తి అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను బాగు చేసావు, నేను నీ మాటలు వినుకుంటూ నీ దగ్గర ఉంటా, నీ శిష్యత్వంలో కొనసాగుతా, నన్ను కూడా నీతో పాటు రాని, నేను కూడా దోనికి నీతో పాటు వస్తానని యేసుక్రీస్తు ప్రభువారిని రిక్వెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, నువ్వు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ ఎందు కనికరపడి, ప్రభువు అంటే ఇక్కడ దేవుడు, నీ ఎందు కనికరపడి చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పు అని ఆ వ్యక్తిని పంపిస్తున్నాడు. అంటే తన ఇంటిని వదిలేసి చాలా రోజులైంది, తన కుటుంబాన్ని, తన బంధుమిత్రులను, తన రక్త సంబంధికులను వదిలేసి చాలా కాలం అయింది. చాలా కాలంగా దూరంగా ఉంటున్న కుటుంబస్తుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధుల్లో నుంచి తన పాదాల దగ్గరకు వచ్చి తనతో పాటు దోని ఎక్కడానికి రెడీ అయిపోయిన వ్యక్తిని, నువ్వు నాతో పాటు కాదు, నువ్వు ప్రభువు నీ ఎందు చేసిన కార్యాలు మొదట నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి వాళ్ళకి తెలియజెప్పు, నీ ఇంటి వారితో కొంతసేపు గడుపు, వాళ్ళతో ఉండు, దేవుడు నీ ఎందు కనికరపడి చేసిన సంగతి అంతా వాళ్ళకి తెలియజెప్పు, వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకుంటారు అని అన్నప్పుడు 20వ వచనంలో మనం చూడండి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దెకపోలి అంటే ఇక్కడ మనకి సిరియాలో ఒక జిల్లా, అది సిరియాలో ఒక జిల్లా, దాంట్లో దాదాపు 10 సిటీస్ ఉంటాయి, 10 పట్టణాలు ఉంటాయి, పెద్ద పెద్ద పట్టణాలు. ఈ వ్యక్తి దెకపోలి అంతా తిరిగి ఆ 10 పట్టణాలన్నీ కవర్ చేస్తూ తిరుగుకుంటూ తన కుటుంబంలోనే కాదు ప్రతి పట్టణంలోకి వెళ్ళిపోయి దేవుడు తన యందు కనికరపడి చేసిన కార్యాలన్నీ ప్రజలకు చెప్పడం మనం చూస్తున్నాం. ఇతని బోధ విన్నవాళ్ళు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే తనని గతంలో చూసిన వ్యక్తులు ఉన్నారు, తన పరిస్థితి ఎరిగిన వ్యక్తులు ఉన్నారు. గతంలో తన స్థితి ఏంటో వాళ్ళకి తెలుసు, బట్ ఇప్పుడున్న తన స్థితి ఏంటో మనకు తెలుసు. ఎవరో ఈ వ్యక్తిని మార్చారు, ఎవరో ఈ వ్యక్తిని గురించి పర్సనల్గా కేర్ తీసుకున్నారు, అందరూ వదిలేశారు, సమాజం వదిలేసింది, కుటుంబం వదిలేసింది, అందరి చేత విసర్జించబడిన వ్యక్తుల్ని దేవుడు పట్టించుకొని ఇదిగో ఈ విధంగా బాగు చేసి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడని ప్రాక్టికల్గా తన లైఫ్ని చూసిన జనులు తను చెప్పేదాన్ని బట్టి చెప్పేది వాళ్ళ తన జీవితంలో అనుభవిస్తున్నాడు. ఈ రెండు చూసిన జనులు ఏం చేశారంటే ఆశ్చర్యపడ్డారు, సర్ప్రైజ్ అయ్యారు, మ్యారవలెస్గా దేవుణ్ణి వాళ్ళు స్తుతించడం మనం చూస్తున్నాం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు తన జీవితంలోకి రాకముందు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తు తన జీవితంలో ప్రవేశించిన తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. వాక్యం చెప్తుంది 2 కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఏం జరిగిందంటే ఇక్కడ ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, అంటే యేసుక్రీస్తులో రాకముందు ఎలా ఉన్నాడంటే పాత స్థితుల్లో పాత జీవితంలో ఉన్నాడు, కాగా క్రీస్తునందున్న వ్యక్తి నూతన సృష్టి, పాతవి గతించిపోయే, సమస్తం నూతనపరచబడ్డాయి అనేది ఆ వ్యక్తి జీవితంలో మనం చూస్తాం. క్రీస్తులోకి రాకముందు, క్రీస్తు తనకు పరిచయం కాకముందు తన లైఫ్ ఎలా ఉందో మీరు ఆలోచించండి. బట్టలు లేవు, దయ్యాలు పట్టాయి, చాలా దయ్యాలు తనలో ఉన్నాయి, శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు, గాయపరుచుకుంటున్నప్పుడు రక్తం కారుతుంది, దేహం అంతా ఛిద్రమైపోతుంది, ప్రాణాలు పోతున్న తనకు తెలియని స్థితిలో ఉన్నాడు, దిగంబరత్వంలో ఉన్నాడు, ఉగ్రత మిగుల ఉగ్రుడు కాబట్టి ఎవరు ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించట్లేదు, జనసంచారం లేని ప్రాంతంలో ఉంటున్నాడు, కొండల్లో సమాధుల్లో అరుస్తూ కేకలు వేసుకుంటూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా,
చాలా హీనమైన స్థితిలో బ్రతుకుతున్న ఆ ఇద్దరు వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభువు సందర్శించి ఎప్పుడైతే తనను స్వస్థపరిచాడో ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల జీవితం పాత జీవితం ఇది, కొత్త జీవితం ఎలా మారిపోయిందంటే జనులు జరిగినది చూసి, అంటే ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై స్వస్థత పొందుకున్నారు, దయల నుంచి విడుదల పొందుకున్నాడు, ఉగ్రత పోయింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. యేసుక్రీస్తు తనకు పరిచయం అయిన తర్వాత తన జీవితం ఎలా మారిందో గమనించండి. ప్రశాంతంగా స్వస్థచిత్తుడై కనపడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని కనపడుతున్నాడు. సమాజంలో ఉన్న వ్యక్తి ఏమో సమాధుల్లోకి సమాజం పంపిస్తే తను వెళ్ళిపోతే, సమాధుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మళ్ళీ తిరిగి సమాజంలోకి పంపించడం మనం చూస్తున్నాం. క్రీస్తులో ఉంటే నూతన సృష్టిగా చేయబడ్డారు, పాతవన్నీ గతించిపోయాయి, కొత్తగా జీవితాన్ని ప్రారంభించాడు. తను ఏదైతే అనుభవించాడో తన జీవితంలో దాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. దెకపోలి అంతా 10 సిటీస్ తిరిగి కవర్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు నీ కుటుంబానికే చెప్పంటే తన కుటుంబానికి చెప్పాడు. దెకపోలిలో ఉన్న 10 పట్టణాలు తిరిగి దేవుడు తన జీవితంలో చేసిన స్వస్థత కార్యాన్ని, విడుదల కార్యాన్ని, తనను ఏ విధంగా మార్చాడు, తన జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నాడో అనుభవాన్ని ఇతరులకు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను గురించి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. నీ జీవితం ఎంత విలువైందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం వచ్చి తన ప్రాణం పెట్టేంత విలువైనది. ఇక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని వెళ్ళగొట్టారు, యేసుక్రీస్తు ప్రభువును మా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నారు, ఎందుకంటే వాళ్ళ చీకటి క్రియలు కనపడతాయోనని. నేటి దినాల్లో నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా కులకట్లు, మతకట్లు, ప్రాంతీయకట్లు, బంధకాలతో కనుక బంధించబడతా ఉంటే నీవు కూడా ఇంకా చీకట్లోనే ఉన్నట్టు. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ వ్యక్తిని మార్చే దేవుడు నీ గురించి కూడా పర్సనల్ కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక తెగకు సంబంధించిన దేవుడు కాదు, యేసుక్రీస్తువు అందరికీ ప్రభువు రక్షకుడు. ఆ రక్షకుడు నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో కూడా ఇటువంటి రివైవల్ చేంజ్ ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమనామం గల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా, మేము ఈరోజు చూసాం దయ్యాలు పట్టి గదరేనీయుల దేశంలో, గెరాసేనుల దేశంలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభువు పట్టించుకొని సమాధుల్లో నెమ్మది లేకుండా ఒక భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు సాధుపరచలేకపోయారు, సంఖ్యలతో బంధించినా కానీ తెంపుకొని వాళ్ళు పారిపోతున్నారు. వీళ్ళని కొట్టడానికి చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ ఇద్దరు వ్యక్తుల కోసమే పనిగట్టుకొని వచ్చి స్వస్థపరిచి బాగు చేసి తన జీవితంలో ఉన్న అక్కర్లు తీర్చి రక్షించుకొని మరణానికి దగ్గరకున్న వీళ్ళని పట్టించుకొని రక్షించుకొని ప్రభువు రక్షించి మళ్ళీ తిరిగి సమాజంలోనికి ఏ విధంగా పంపించారు, యేసుక్రీస్తు రాకముందు వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, యేసుక్రీస్తు వాళ్ళ జీవితాలు మార్చిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి మేము చూసాం నాయన. మీరు నిజంగా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకునే దేవుడని, ఎవరైనా ప్రభువా అటువంటి స్థితిలో ఉంటే నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అని బిడ్డలు దేవా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా అయ్యా ఈ లోక యుగాంత యుగానికి సంబంధించిన దేవత సాతాను వీళ్ళ హృదయాలకి గుడ్డితనం కలుగజేసి ఎవరైతే నాయన అటువంటి బంధకాల్లో ఉన్నారో అని బిడ్డల గురించి మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా అటువంటి బంధకాల నుంచి విడుదల పొందడానికి, తద్వారా వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు చూడగలగటానికి నాయన, నిత్యత్వపు విలువలతో వాళ్ళు బ్రతకటానికి మీరు సహాయం చేయమని. అయ్యా, ఎవరైతే నిన్ను వ్యక్తిగత రక్షకుడు అంగీకరించారో వాళ్ళు నీ సాక్షులుగా ఉండటానికి ఈ వ్యక్తి ఏ విధంగా అయితే దెకపోలిలో ఉన్న 10 పట్టణాలకి ప్రకటించాడు నాయన, ఆ రీతిగా ప్రభువా వారి జీవితంలో మీరు చేసిన కార్యాలు ఇతరులకు అనేక మంది చెప్పేవారిగా మీరు వారిని సిద్ధపరచమని మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.